అక్కినేని నాగచైతన్యకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై హీరోయిన్ సమంత స్పందించింది. సమంత నాగచైతన్యతో విడిపోయి సినిమాలపై ఫోకస్ పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వదంతుల వెనక సమంత పిఆర్ బృందం ఉందని, వారే కావాలని ఇదంతా చేయిస్తున్నట్టు నాగచైతన్య అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ వార్తల పట్ల సమంత స్పందిస్తూ మానసికంగా ఎదగాలంటూ, తమ సొంత పనిపై దృష్టి పెట్టాలంటూ ఘాటుగా సూచించింది. అమ్మాయిపై వస్తున్న పుకార్లు నిజం కావాలి, అబ్బాయిపై పుకార్లు మాత్రం ఓ అమ్మాయి పుట్టించినవి, అబ్బాయిలు ఎదగండి, మీ పని మీ కుటుంబాలపై దృష్టి సారించండి అంటూ నటి సమంత తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ పెట్టింది. నాగచైతన్య ఒక నటితో డేటింగ్ చేయిస్తున్నాడంటూ ప్రచారాన్ని చర్చకు తీసుకురావడం ఇదే మొదటిసారి. నాగచైతన్య ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటివి చేస్తున్నారంటూ అభిమానులు సమంతపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఇప్పుడు సమంత పెట్టిన ఈ పోస్టులు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి. ఇక గత 2 రోజులుగా చైతుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చైతు శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడని, ఆమె పుట్టినరోజు వేడుకల్లో ఇటీవల చైతు పాల్గొనడమే కాకుండా ఆమె బర్త్డేని స్వయంగా చైతునే సెలబ్రేట్ చేశాడని, ఒక స్టార్ హోటల్లో వీరిద్దరూ కనబడ్డారని, అలాగే చైతు హైదరాబాద్లో ఎంతో ఇష్టంతో నిర్మించుకున్న తన డ్రీమ్ హౌస్కు శోభిత ధూళిపాళ్ళను పలుమార్లు తీసుకెళ్లాడని, ఇదంతా చూస్తుంటే నిజంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నింటినీ కావాలని సమంత పిఆర్ టైమ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారంటూ కూడా అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా మరోసారి సమంత నాగచైతన్యాల విషయం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.